ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. లూకా స్వార్త 1వ అధ్యాయము 31వ వచనం. క్రిస్మస్ మనం ప్రతిదినము వేడుకగా జరుపుకొనవలనని ఒకరు చెప్పుచుండిరి. మీలో కొందరికి అది సంవత్సరమునకు ఒకసారి జరుపుకొను పండుగ కావచ్చును. దీనిని అన్యుల పండుగ వలె తీసుకొనవద్దు. క్రిస్మస్ ను ఒక వాణిజ్య విషయముగా తీసుకొనుట వలన ఏమి లాభము? ఒక విధముగా చెప్పవలనంటే క్రిస్మస్ బహు సామాన్యమైనది. దేవుని దూత మరియతో, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అని చెప్పెను. దేవదూత యోసేపుతో, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది అని చెప్పెను. అతడు ఆమెను తన సంరక్షణలోనికి తీసుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. నా ప్రియ స్నేహితులారా, ఈ విషయము మనసులు చెదిరిపోనట్లు చేయును. పరలోకమునకు భూమికిని సృష్టికర్త మనవంటి నీచ పాపుల కొరకు దాసుని స్వరూపం ధరించుకొని భూమి మీదకు ఎలాగు వచ్చెను? ఎటువంటి రక్షకుడు? మానవుడు పాపం చేసి దేవుని సన్నిధి నుండి పారిపోయినప్పుడు దేవుడు తన గొప్ప జ్ఞానముతో ఈ సంభవమును ఏర్పాటు చేసి పాపుల కొరకై ప్రాణమర్పించుటకు నా కుమారుని ఈ లోకంలోనికి పంపి వారిని పాపము నుండి తప్పించెదను అని చెప్పెను. అనేకులు వట్టి మత సంబంధమైన మాటలను, పద్ధతులను వెంబడించుచున్నారు, కాని దాని నుండి బయటికి ఏమీ వచ్చటలేదు. పురాతనమైన శ్లోకములను వల్లించట వలన ప్రయోజనమేమున్నది? జీవితమంతా సమస్యలతో నిండి ఉన్నది. పాఠశాలలోని బాలురను ప్రశ్నించిన ఎడల వారు ఇప్పటికే ఆత్మహత్యను గురించి తలంచుచున్నామని చెప్పుచున్నారు. అయ్యో, అదెంత విచారము! కంప్యూటర్ ఆటలలో వారు సంతోషం పొందుటకు ప్రయత్నించుచున్నారు. ఈ ఆటల వలన వారి కుటుంబములకు కూడా దూరమగుచున్నారు. అనేక సార్లు తల్లి తన కుమారునితో మాట్లాడలేకపోవచ్చున్నది. ఈ నవనాగరిక జీవితంలోని ఒట్టిళ్లు మనల్ను మన కుటుంబముల నుండి వేరు చేయనట్లు కనబడుచున్నది. భార్య ఇంటికి వచ్చే సమయమునకు భర్త రాత్రి డ్యూటీకి వెళ్చున్నాడు. అప్పుడు కుటుంబంలో అగాధము, వివాదము ఏర్పడుచున్నవి. త్వరలో విడాకుల కొరకు కోర్టుకు పరిగెత్తుచున్నారు. నీవు క్రిస్మస్ ను గూర్చి మాట్లాడినప్పుడు అది దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు అని బైబుల్ చెప్పుచున్నది. ఆయన మన ప్రభువు, మన రక్షకుడు. నీకు రక్షకుడు ఎప్పుడు అవసరము? నీవు నీటిలో మునిగిపోవుచున్నప్పుడు ఎవరైనా వచ్చి నాకు సహాయం చేయరా అని కేకవేయదు. కాని మనము ఆ విధంగా కేకవేయటలేదు. మన పాపమును దాచుకొని పై అంతస్తులో ఉన్నామని తలంచుచున్నాము. కాని విషయమేమనగా, మిక్కిలి ఐశ్వర్యవంతుడు కూడా భద్రత లేకుండా ఉన్నాడు. ఇదిగో సదాకాలము మీతో ఉన్నాను అని చెప్పుచున్న రక్షకుడు మనకు కావలెను. నీవెవరవైనప్పటికీ నీకు రక్షకుడు కావలెను. మనము కలవరంతో నిండిన విభజింపబడిన హృదయం నుండి విడుదల పొందవలెను. నూతన నిబంధన 1వ అధ్యాయంలో, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదువు. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము అని చదివేదము. అవును, రక్షకుడు నీ కొరకు, నా కొరకు వచ్చెను. కాబట్టి అది క్రిస్మస్. కేకులు మిగిలినవన్నీ కావు. ఒకవేళ నీవు కలిగియున్న ఎడల తినుము, మంచిదే. నీవు కొన్ని కేకులతో ఇతరమైన వాటితో ఆనందించుచున్న ఎడల దానికి దేవుడు వ్యతిరేకి కాదు. కాని మితిమీరి తిని మరణించుట సరి అయినది కాదు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడని అర్థము. నీవు నామకార్థ క్రైస్తవ జీవితంతోనున్నావేమో గాని క్రీస్తు లేకుండా నీవు ఒక గృహమును,
నెమ్మదిగల కుటుంబమును కట్టలేవు. ప్రపంచమంతటిలో ఒక ధనవంతుడు గాని గొప్పవాడు గాని క్రీస్తు లేకుండా ఆనందమయమైన సఖ్యతతో కూడిన గృహమును కట్టలేడు. ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడు. అది క్రిస్మస్. మిగిలినదంతా మానవులు చేసే వేడుక మాత్రమే. మిగిలిన వేడుకలలో దీపములు ఆర్పిన తరువాత అంతా అయిపోయి ప్రజలు వారి ఆత్మలో ఖాళీగా నుందురు. కాని దేవుడు నిన్ను ఖాళీగా ఎన్నడూ విడువడు. పొంగి పొరలిపోవు గిన్నెను నీకిచ్చును. ఆయన ప్రేమయ్యున్నాడు. ఈ క్రిస్మస్ సమయంలో ఆయనకు సమీపముగా వచ్చి క్షమాపణ వేడుకొనుము. ఆయన నిన్ను క్షమించి ప్రేమగల హృదయమును దయచేయునుగాక.